మిత్రులారా, నేను ఇవాళ ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఇన్ని వేలాది మంది ఇన్ని గంటలైనా వైరాలో వచ్చి కూర్చొని కాంగ్రెస్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసిన, ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన, ఈనాడు రైతు రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలు చేసిన, ఇవన్నీ సోనియా గాంధీ గారు ఇచ్చిన గ్యారంటీలు. ఈ గ్యారంటీలను అమలు చేసే బాధ్యత నాది. ఇవాళ 8 నెలల్లో ఇన్ని గ్యారంటీలను అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు నాడే జీతాలు ఇస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు 90 రోజుల్లో నిరుద్యోగులకు ఇచ్చి నిరుద్యోగ యువకులని ఆదుకున్న, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు డిఎస్సిలో 11,000 ఉద్యోగాలు ఇచ్చి సంవత్సరం తిరిగే లోపలనే 65,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు చేసింది. సోదరులారా, ఇవన్నీ మా గొప్పతనం కాదు, ఈ గొప్పతనం మీది. ఈ ఖమ్మం జిల్లా 2014లో టిఆర్ఎస్కి ఒకటే సీట్ ఇచ్చింది, 2018లో ఒకటే సీట్ ఇచ్చింది, 2023లో ఒకటే సీట్ ఇచ్చిన ఆ మిత్రుడు కూడా ఇందిరమ్మ రాజ్యంలో ఉండాలి, ఖమ్మం అభివృద్ధి చెయ్యాలి అని ఇవాళ మనకే మద్దతు ఇచ్చాడు. ఇవాళ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఓన్కి ఏమున్నదా అంటే గాడిద గుడ్డు ఉన్నది ఇవాళ ఈ ఖమ్మం జిల్లాలో. అయినా సిగ్గుదప్పిన వాళ్ళు మారలేదు, వాళ్ళ మాటలల్ల మార్పు లేదు. పొద్దున్న లేస్తే కొత్త బిచ్చగాడు పొద్దు గుర్తెరగాడు అన్నట్టుగా అబద్ధాలు చెప్పుకుంటా బావ బామ్మార్దులు తిరుగుతున్నారు. అందుకే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా ఖమ్మం జిల్లా కార్యకర్తలు, మీరు అండగా నిలబడండి. బీఆర్ఎస్ను బద్దలు కొట్టి బొందబెట్టే బాధ్యత నాది. మీ సోదరుడిగా, మీ అన్నగా మీకు మాటిస్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో సమూలంగా నేల మట్టంగా పెకిలించి బంగాళ ఖాతంలో బీఆర్ఎస్ను ఇసిరేసే బాధ్యత నేను తీసుకుంటా. అదేవిధంగా పక్కన మా తుమ్మలన్న చెప్తున్నా, ఆయన వ్యవసాయ శాఖ కదా, మనం పంటల బీమా చేస్తున్నాము, రైతు బీమా అమలు చేస్తున్నాము, ఎరువులను ఇప్పటికే రైతులకు అందుబాటులో పెట్టినాము, ఆ విషయాలు కూడా చెప్పమని చెప్పి తుమ్మలన్న గారు చెప్తున్నారు. మిత్రులారా, నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, మీరు అండగా నిలబడితే బీఆర్ఎస్ను బద్దలు కొట్టేది కానీ బీజేపీని బొంద పెట్టేది కానీ పెద్ద సమస్య కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి జగా లేదు. మన ఎన్నికల్లో ప్రజలు 8 సీట్లు ఇచ్చారు, బడ్జెట్లో బీజేపీ వాళ్ళు గాడిద గుడ్డి ఇచ్చిండ్రు మనకు. తెలంగాణ ప్రజలు 8 సీట్లు ఇస్తే నరేంద్ర మోడీ గారికి బీజేపీ వాళ్ళు తెలంగాణకు గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. అందుకే ఈ తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా ఈ తెలంగాణలో ఎడారులుగా మారిన భూములు పసిడి పంటలతో పచ్చగా విలసిల్లాలి అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి. పాలమూరులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి కావాలి. నల్లగొండలో ఎస్ఎల్పిసి టన్నెల్ పూర్తి కావాలి. ఖమ్మం జిల్లాలో సీతారామ సాగర్ ప్రాజెక్టును పూర్తి చెయ్యాలి. ఇవి పూర్తి చేసినాడే ఇవాళ తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. ఈ తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం. అందుకే మిత్రులారా, మీడియా మిత్రులకు కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. హరీష్ రావు గారు సవాల్తో పాటు మా బట్టి విక్రమార్క గారు ఇవాళ ఒక సవాలు విసిరిండ్రు. 100కి 100% మా బట్టి గారి సవాల్తో నేను ఏకీభవిస్తున్నా. వ్యవసాయ రంగమైన, సాగునీటి ప్రాజెక్టులైనా, లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున బట్టి గారు, ఉత్తమ్ గారు వస్తారు, హరీష్, కేసీఆర్ ఎవడెవడు వస్తాడో, లేకపోతే బావా బామార్తులు బిల్లా రంగాలు వస్తారో, ఏ సెంటర్ అయినా ఏ చౌరస్తైనా అమరవీరుల స్థూపమైన మే సిద్ధం. మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి. 10 ఏళ్ళ మీ పాలన, 8 నెలల మా ఇందిరమ్మ పాలన మీద సత్త విడదాం, సవాలు చేద్దాం, తెలంగాణ సమాజాన్ని న్యాయం చెప్పమని అడుగుదాం.
ఒడ్డు పడుకున్నాం కదా అని, టీవీలు పేపర్లు ఉన్నాయి కదా అని నోటికొచ్చిన అబద్ధం చెప్పి ఈ అబద్ధాలన్నీ పేపర్లలో రాసి ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారా? ఇవాళ నిజంగానే హరీష్ రావు నువ్వు చెప్పింది నిజమైతే, కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్యాయం చేస్తే నువ్వే సవాలు విసిరినావు కదా, సిద్దిపేట రాజీనామా చేస్తాని, రాజీనామా చెయ్యి, సిద్దిపేటలో నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో సాగుతుందని, దేనికైనా సాగుతుంది. వయసులో ఉంటే పంది కూడా అందంగానే కనిపిస్తుంది, అధికారం ఉంటే నీలాకటోళ్ళకు నీళ్ళు కూడా అట్లనే ఉంటుంది. ఇవాళ అధికారం పోయింది కదా, ఇప్పుడు తెలుస్తుంది నీకు నొప్పేందో, పేద ప్రజల కష్టాలేందో. అందుకే ఇవాళ తండ్రి ముఖం సాటేసిండు, ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇవాళ ఆయన ఫామ్ హౌస్లో నుంచి బయటకు వస్తలేడు, బయటికి వచ్చినోడు వీడు అబద్ధాలు చెప్పుడు ఆపుతలేడు. అందుకే మిత్రులారా, అప్రమత్తంగా ఉండండి. అయ్యో పాపం అని సానుభూతి చూస్తారా అంటే, నాగు పాముకు కాలు నాగుకు పాలు పోసినట్టే అవుతుంది బీఆర్ఎస్ సోనిగిన మళ్ళీ దగ్గరికి రానిస్తే. అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం, ఇవాళ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి, అదేవిధంగా 2 లక్షల వరకు 3వ విడత రైతుల రుణమాఫీకి వేలాదిగా మీరు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించినందుకు ఇంతసేపు ఓపికగా ఉండి, ముఖ్యంగా మా అక్కలు మా చెల్లెళ్ళు మా పెద్దమ్మలు అందరూ కూడా నిండు మనసుతో, ఆడబిడ్డలందరూ ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించడానికి, మా లంబాడ సోదరిమణులందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవడు ఏం చెప్పినా నమ్మకండి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది, రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ, ఎస్ఎల్బిసి టన్నెల్ కానీ, సీతారామ సాగర్ ప్రాజెక్టును కానీ పూర్తి చేసే బాధ్యత మాది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్. గట్టిగా ఫామ్ హౌస్లో వండిన కేసీఆర్ గుండెలు అదరాలే, ఢిల్లీలో ఉన్న మోడీ బెదరాలే, సరేనా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు సోదరులారా.